నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత రక్షణ రంగం మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. మొట్టమొదటి స్వదేశీ లైట్ కాంబాట్ హెలికాప్టర్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసి భారత వాయుసేనకు అందించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా హెలికాప్టర్ను పూర్తి స్థాయిలో భారత్లోనే తయారు చేశారు. భారత్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి పెద్ద ఎత్తున నిధుల్ని అందిస్తోంది. ఆత్మనిర్భర భారత్ను లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశీయ తయారీని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దీనికి అవసరమైన నిధులను అందించడం ద్వారా పరిశోధనలకు ఊతమిస్తున్నారు. ఈ విధంగా నిధులు అందించడంతో డిఆర్డీఓ పరిశోధనల్ని పెంచింది. ఇప్పటికే ఉన్న ఆయుధాలకు సాంకేతికత జోడించి మరింత ఖచ్చితత్వంతో తయారు చేయడం నుంచి కొత్త ఆయుధాలను సృష్టించిన వరకు ఎన్నో పరిశోధనలు చేసింది. ఇందులో భాగంగానే ఆయుధాల తయారీ కూడా ఊపందుకుంది. లైట్ కాంబాట్ హెలికాప్టర్ మొదటి నమూనా 2010 సంవత్సరంలోనే తయారైనా కూడా ఆ తర్వాత తీవ్ర జాప్యం జరిగింది. పరిశోధనలకు డబ్బులు అందించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఈ ప్రాజెక్టు మూలన పడిపోయింది. అయితే ఆత్మనిర్భర భారత్లో భాగంగా విదేశీ దిగుమతులు తగ్గించి భారత్లో తయారీని ప్రోత్సహించడం ద్వారా ఈ హెలికాప్టర్పై పరిశోధనలు జరిగాయి. అయితే ఈ పరిశోధనలన్నీ విజయవంతం కావడంతో వీటిని కొనుగోలు చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 30న 15 హెలికాప్టర్లు కొనుగోలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టును హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు అప్పగించింది. దీంతో తయారీ మొదలుపెట్టిన సంస్థ మొదటి హెలికాప్టర్ను భారత రక్షణ శాఖకు అందించింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ హెలికాప్టర్ భారత ఆర్మీకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. భారత రక్షణ శాఖకు తగ్గట్టుగా దీన్ని తీర్చిదిద్దడం వల్ల అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఈ హెలికాప్టర్లో అధిక ఎలివేషన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాకుండా భారత్లోని అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది పని చేయగలదు. శత్రు విమానాలను ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా అధిక ఎత్తులో ఉన్న బంకర్లను కూడా నాశనం చేయగలదు. వీటిని ఎక్కువగా అంతర్గత తిరుగుబాట్లు అణిచివేయడానికి ఉపయోగిస్తారు. నక్సలిజం, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లైట్ కాంబాట్ హెలికాప్టర్లు కావడంతో అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. తేలిగ్గా ఉండడంతో ఎక్కువ దూరాలకు ప్రయాణం చేయగలవు. ఈ హెలికాప్టర్లను అక్టోబర్ 3వ తేదీన భారత వైమానిక దళానికి అధికారికంగా అందించబోతున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.